Hi friends, welcome back to our channel, Rama Madam. Nenu mee Rama Devi. Ela unnaru friends andaru? Nenaithe chaala baagunnanu. Meeru ela unnaru ane vishayanni naaku comments lo share cheyandi friends. Ee roju nenu vachesi daily manam kitchen lo use chese konni panulu tanda tandaraga cheyadam valla aa vastulu anevi paadaipottu untayi. Ala paadaipokunda ela use chesukovalo meeto share chesukuntanu friends. First one vachesi ila manam biyam ni bastallo store chesukuntu untam. Ila store chesukunnappudu ekku rojulu nilva unnatlayite కిందకు వచ్చేసరికి అయిపోతుండగా కింద వచ్చేసి పురుగులు పడుతూ ఉంటాయి, చిన్న చిన్న పురుగుల్లాగా వస్తూ ఉంటాయి. అలాగా రాకుండా ఉండాలంటే వేపాకు ఉంటుంది కదా, వేపాకుని ఇలా ఆకులుగా తీసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసేసి ఆ బీన్లో కనుక వేసినట్లయితే ఈ స్మెల్కి పురుగులు అనేవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. చెదలు అలాంటివి ఏమీ పట్టకుండా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం కుంకుమ కూడా ఇలా పెట్టేయడం వల్ల కొన్ని రోజులకు పాడైపోతుంది ఫ్రెండ్స్. మీరు గమనించారో లేదో ఉండలు కడుతూ అలాగే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలా చేంజ్ అవ్వకుండా పాడైపోకుండా ఉండాలంటే రెండు కర్పూర బిళ్ళల్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నట్లయితే పాడైపోకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన అడావిడిగా షుగర్ కావాలంటే తీసేసుకొని తర్వాత క్యాప్ పెట్టడానికి లూజ్గా పెట్టడం అలా జరుగుతూ ఉంటుంది స్పీడ్లో వచ్చేసి. అలా పెట్టడం వల్ల చీమలు పడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలా పట్టకుండా ఉండాలంటే మొగ్గు ఉంటుంది కదా, చెక్క మొగ్గల్లో మొగ్గ, ఈ మొగ్గల్ని తీసుకొని మనము రెండు లేదా మూడు ఇలా షుగర్లో కనుక యాడ్ చేసుకున్నట్లయితే షుగర్ వచ్చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అలాగే చీమలు కూడా పట్టకుండా ఉంటాయి. ఎందుకంటే ఈ మొగ్గ ఘాటుగా ఉండటం వల్ల చీమలు పట్టకుండా ఆ ప్లేస్కి రాకుండా ఉంటాయి. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం డైలీ ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఈ కుక్కర్ని యూజ్ చేసేటప్పుడు కొత్తలో బాగానే పనిచేస్తుంది, తర్వాత ఉండే కొంది వచ్చేసి మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఈ రబ్బర్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. ఇలా లూజ్ అవ్వడం వల్ల మనము ఏదైనా ప్రిపేర్ చేయాలన్నా చాలా టైం పడుతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఉండాలంటే యూజ్ చేసే ముందు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి 10 మినిట్స్ ఉంచేసి తర్వాత కుక్కర్ మూతకు గనక అడ్జస్ట్ చేసుకున్నట్లయితే కొత్తగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అలాగే గాలి కూడా పోకుండా పప్పు ఇలాంటివి ఉడకపెట్టినప్పుడు చాలా తొందరగా ఉడికిపోతుంది. అలాగే మనం పప్పు అలాంటివి ఉడకపెట్టిన తర్వాత వేడిగా ఉన్న మూతను అలాగే వదిలేసేయకుండా ఈ మూతని కూల్ వాటర్లో వేసేసేయాలి. ఇలా వేయడం వల్ల ఈ రబ్బర్ అనేది ఆ వేడి తగ్గిపోయి ఈ రబ్బరు లూజ్ అయిపోకుండా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం ఎవరూ మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి మన నార్మల్గా లెమన్ జ్యూస్ కనుక కావాలంటే లెమన్ని హాఫ్ వరకు కట్ చేసేసి మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటాము. ఇలా స్టోర్ చేయడం వల్ల చూడండి ఇలా పాడైపోతూ ఉంటుంది 2 డేస్కి అలాగా, అది అలాగూ వేస్ట్ అయిపోతుంది అనమాట. అలాగే స్మెల్ కూడా వస్తుంది కొంచెం. అలా రాకుండా ఉండాలంటే మనము తక్కువ జ్యూస్ కనుక కావాలంటే ఇలా చాకుతో వచ్చేసి చిన్న హోల్ పెట్టేసుకోండి, అడ్డంగా పెట్టండి ఫ్రెండ్స్. నేను ఫస్ట్ నిలువుగా పెట్టాను, తర్వాత వచ్చేసి జ్యూస్ రాలేదనేసి అడ్డంగా పెట్టాను. లెమన్ ఎప్పుడైనా మనం అడ్డంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి జ్యూస్ని పిండుకున్నట్లయితే మనకు కావాల్సినంత జ్యూస్ వరకు పిండేసుకొని తర్వాత మిగిలిన నిమ్మకాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట కొన్ని వస్తువులు పాడైపోకుండా. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం మిక్సీని ఫస్ట్ కొన్నప్పుడు బాగా ఈ లోపల బ్లేడ్లకి షార్ప్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలా తగ్గిపోవడం వల్ల ఎంతసేపు పట్టినా కానీ బరక్గా ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఏదైనా పిండి పట్టుకోవాలంటే అలా బరక్గా ఉండకుండా ఉండాలంటే మనము ఇలా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ని యాడ్ చేసేసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నట్లయితే 2 మినిట్స్ అలా ఫోర్స్గా బ్లెండ్ చేసినట్లయితే మిక్సీ జార్లో బ్లేడ్ అనేది బాగా షార్ప్గా తయారవుతుంది, మళ్ళీ నార్మల్గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, ట్రై చేసి చూడండి. ఈ టిప్స్లో మీకు ఏవి నచ్చాయో కొంచెం కామెంట్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్